ಗೋವಿಂದ ನಂದ ನಂದನ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ನಂದ ನಂದನ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ನೀ ಭಾವನ ಮಾತು ಚಿಕ್ಕೆ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಚಿಕ್ಕೆ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ನಂದ ನಂದನ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ನಂದ ನಂದನ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ
गोवर्धन गिरिधर गोविंद गोकुल पालक परमानंद गोवर्धन गिरिधर गोविंद गोकुल पालक परमानंद गोवर्धन गिरिधर गोविंद गोविंद श्रीवत्साकित श्री कौस्तुभधर भावक भयहर पाही मुकुंद श्रीवत्साकित श्री कौस्तुभधर भावक भयहर पाही मुकुंद गोवर्धन गिरिधर गोविंद गोकुल पालक परमानंद पाटित सुर रिपु पातप वृंत पावन चरित परामृत कंद पाटित सुर रिपु पादप वृंद पावन चरित परामृत कंद नाट्य रसोत्कट नानाभरण नारायण तीर्थार्चित चरण नाट्य रसोत्कट नानाभरण అటువంటి అమ్మ ఎటువంటిదో గోమాత అటువంటిది. గో సంరక్షణ కొరకు ఈ గోశాల కట్టాము అంటే దాని ఉద్దేశ్యం గోవులకి ఏదో మేము ఉపకారం చెయ్యాలని కాదు. ఒక గోవుని ఆధారం చేసుకుని మనిషి తరించిపోతాడు. నన్ను నమ్మండి, ఇవాళ ఈ ఊరిరిగింపు ఎందుకు పెట్టాలి? ఏం అవసరం? రేపు గృహప్రవేశానికి మిమ్మల్ని అందరినీ రమ్మంటే మీ వాహనాల మీద రారా? అందుకొరకు కాదు. ఒక గోవు వెనక నడిచి వెడితే చాలు. అందులో ప్రదోషకాలం అవుతూ ఉండగా గోవు వెనక నడిచి వెడుతూ ఉంటే గోధూళి రేగితే అది ఒక పవిత్ర స్నానం. ఇంతమందిని ఇవాళ 7 కిలోమీటర్ల దూరం, అమ్మా మీకు కొత్తగా గృహం ఏర్పాటైంది, నీ వెనక మేమందరం వస్తున్నాం, మేం రావడం కాదు, దేవతలే నిన్ను అనుగమించి వస్తున్నారని దేవాలయంలో ఉన్న ఉత్సవమూర్తులన్నీ వాహనాలు ఎక్కొచ్చాయి ఇవాళ, వాళ్లతో పాటు భగవన్నామని చెప్తూ మనందరం ఇంత సంతోషంగా వచ్చాం. ఆ జగన్మాత ఎందుకు సంతోషించదు? ఆ పరదేవత ఎందుకు సంతోషించదు? ఎంత ఆనందపడిపోతుందో నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. ఆ గోమాత యొక్క అనుగ్రహం చేత కాకినాడ పట్టణం రక్ష కట్టబడి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పరమ సంతోషంగా మనం అందరం ఉండడానికి కారణమవుతుంది. ఆ గోశాల అందరూ తరించడానికి, గోసేవ చేసుకోవడానికి వీలుగా ఎన్నో విశేషాలు అందులో అమర్చబడ్డాయి. నిన్నటి రోజు ప్రవచనంలో మీకు చెప్పాను, ఏదో సంతానము కావాలి అంటే ఏం చదువుకోవాలో కూడా తెలియక ఇబ్బంది పడవలసిన అవసరం లేకుండా ఏం చదువుకోవాలో బోర్డు మీద రాసి అందులో ఏ పేజీ నుంచి ఏ పేజీ చదవాలో వరకు రాసి ఆ పుస్తకాలు తీసుకొచ్చి అక్కడే పెట్టి పుస్తకం తీసుకుని గోశాలలోకి వెళ్ళి కూర్చుని చదవడానికి ఏర్పాటు చేశాం. అక్కడే చక్కగా పారాయణ చేసుకోవచ్చు. గోవుకి గోవు ఈనుతున్నప్పుడు ఏమి ఇబ్బంది కలగకుండా గోవుకి ప్రదక్షిణం చేసుకోవచ్చు, గోవుకి తులాభారం వెయ్యొచ్చు. ఇవాళ ప్రాంగణం అంతా కూడా శోభాయమానంగా అలంకరించబడింది. ఇవాళ మిమ్మల్ని అందరినీ లోపలికి అనుమతించకపోవడానికి ఒక్కటే కారణం, రేపటి రోజున గృహప్రవేశం ఉంది. గృహప్రవేశం అయితే తప్ప ఏ ప్రాంగణంలోకి మనం ప్రవేశించాం. రేపటి రోజు ఉదయం గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఏ నిబంధన ఉండదు. మీ అందరూ స్వేచ్ఛగా లోపలికి వెళ్ళి ప్రాంగణం అంతా చూడొచ్చు. ఏది కావాలంటే దాన్ని మీ ఆధ్యాత్మిక ప్రయోజనానికి వాడుకోవచ్చు. వైదికమైనటువంటి కట్టుబాటు కోసం ఇవాళ
ఈ లోపలి ప్రాంగణంలోకి అనుమతించట్లేదు. రేపు తెల్లవారుజామున 4:47 గృహప్రవేశం జరుగుతుంది. ఆ గృహప్రవేశం అయిన తర్వాత వాస్తుహోమం ఈ వెనకాతలే జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీ అందరూ ఆహ్వానితులే. ఇప్పుడు మీ అందరూ ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమం అయిపోయింది అని మళ్ళీ మీరు వెంటనే చీకట్లో బయలుదేరడం ఇష్టం లేక మీ అందరికీ కూడా ఇక్కడే పలహారాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కొంతమందికి చెప్పవలసి ఉంది. ఎవరి తరపున అంటే ఇక్కడ ఈ గోశాల నడుపుతున్నటువంటి ట్రస్ట్ వారి తరపున. ఎందుచేత అంటే ఎప్పుడూ మీకు తెలుసు నేను చేసినటువంటి ఏ కార్యక్రమాలకి కూడా ఎవరిని ప్రత్యేకంగా ఆహ్వానించడం అన్నది ఎందుకో పరమేశ్వరుడు నాకు అలవాటు ఇవ్వలేదు. ఆ ఉత్సవాన్ని భగవత్ సంబంధంగా అక్కడ చేయడం అంతే తప్ప ఎవరిని ఎప్పుడూ ఆహ్వానించడం అన్నది నాకు అలవాటు కాలేదు. ఎన్నడూ నేను ఆహ్వానించలేదు. ఒక్క వేద పండితుల్నే పిలుస్తానంతే. కానీ ఈసారి గోశాల ఇంత గొప్పగా కట్టారు. ఇన్ని రోజుల పాటు ఇన్ని వందల మంది ఎంత కష్టపడి బట్టలు చెమటతో తడిసి ముద్దైపోయేటట్టుగా శ్రమదానం చేశారు. ఒక రోజైతే రాళ్లు మోసినప్పుడు ఆడవాళ్ళ అరచేతుల నిండా బొబ్బలెక్కిపోయాయి. అందరూ కలిసి మట్టి పని చేసి ఒళ్ళు కడుక్కుని ఏమీ తెలియని వాళ్ళ ఎవరు జేఎన్టీయూలో ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, బ్యాంకు మేనేజర్లు, కోటీశ్వర్లు, పెద్ద పెద్ద భూకామందులు, గొప్ప గొప్ప విద్వాంసులు, ఇటువంటి వాళ్ళందరూ కార్లలో వచ్చి కార్లు దిగి అక్కడికొచ్చి వందల మంది మట్టి పని చేసి భగవన్నామ సంకీర్తనం పాటలు వేస్తే వింటూ 9:30 అయిన తర్వాత ఒళ్ళంతా చెమటతో ముద్దైపోయి ఎర్రమట్టి ఒళ్ళంతా అంటుకుపోయి ఎవరెవరో గుర్తుపట్టడానికి వీలు లేని స్థితికి వచ్చేశాక ఇడ్లీ పెడతాను రండి అంటే అందరూ మట్టి పని చేసే కార్మికుల్లా వెళ్ళి పంపు కింద కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి రాయి కనపడితే రాయి, ఏ బండ కనపడితే బండ ఎక్కి కూర్చుని అందరూ వరుస క్రమంలో ఏదో కార్మికులు వచ్చినట్టుగా వచ్చి ఆ పాత్ర చేత్తో పట్టుకుని వాళ్ళ ఎంత తినగలరో అలా 2 ఇడ్లీలో 3 ఇడ్లీలో వేయించుకుని ఆ పక్క పాత్రలో పచ్చడేస్తే ఇంతమంది కోటీశ్వరులు, ఇంతంత పెద్ద పెద్ద ఆఫీసర్లు అరమరికలు లేకుండా పక్క పక్కన కూర్చుని ఆ ఇడ్లీలు తిని ఆ కాఫీ తాగి నిమ్మకాయ నీళ్లు తాగి మళ్ళీ కార్లు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయి సూటు బూటు హ్యాటు వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. నిజంగా ఆ రోజులు నేను మరిచిపోలేను. ఎన్ని వందల మంది ఎంత గొప్ప శ్రమదానం చేశారో, అంతమంది తల్లులు, అంతమంది పురుషులు అంత శ్రమదానం చేసి కట్టినటువంటి గోశాల, తల్లి ఎంత సంతోషిస్తుంది, ఎంత ఆనందంతో ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. అన్నిటినీ మించి వెనకాతలే అమ్మవారి ఆలయం ఉంది. ఆ అమ్మవారు పెద్ద నాగుపాము రూపంలో తిరుగుతూ ఉంటుంది అని స్థలపురాణం చెప్తూ ఉంటుంది. ఇప్పటికే అక్కడ ఉన్న మామిడి చెట్టుని నరకపోతే ఎవరు నరుకుదాం అనుకున్నాడో అతనికి రాత్రి కలలో చెట్టు చెట్టంతా పెద్ద పాము రూపంలో దర్శనమిచ్చింది నా జోలికి రాకని. ఆలయం కడతానన్న వ్యక్తి కించే తాలస్యం చేస్తే దారికి అడ్డం వచ్చి నాగుపాము తోక మీద నిలబడి తలపైకెత్తింది. ప్రాక్టికల్గా కర్ర నిలబడినట్టు పాము నిలబడితే ఆయన ఆశ్చర్యపోయి వాక్స్తంభనం అయిపోయి నిలబడిపోయాడు. ఆయనకి జ్ఞాపకం వచ్చి అమ్మ గుడి కడతానన్నానమ్మా, కట్టలేదు కడతానన్నాడు. అమ్మవారికి నమస్కారం చేసిన తర్వాత పాము కిందకి దిగి వెళ్ళిపోయింది. అటువంటి నాగుపాము రూపంలో తల్లి ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఈ వెనకాతలే ఉంది అమ్మవారి ఆలయం. అమ్మవారిని విజయ చౌడీశ్వరీ దేవ ఏదో అంటారు, సత్యమ్మ తల్లి, విజయ సత్యమ్మ తల్లి. ఆ తల్లి ఆలయం చుట్టూ ఇప్పటికీ నాగుపాము రూపంలో తిరుగుతూ ఉంటుంది అంటారు. ఆవిడికి గొప్ప గొప్ప ఉత్సవాలు చేస్తారు పశ్చిమ గోదావరి జిల్లా. అది విచిత్రం, పశ్చిమ గోదావరిలో చేస్తారు. ఆ తల్లి ఏమనుకుందో, ఇక్కడికి ఇంతమందిని పిలిపించుకుని ఒక గొప్ప గోశాలని నిర్మాణం చేయించింది. ఇంతమంది కష్టపడి కట్టారు. ఎప్పుడూ నా విధానానికి భిన్నంగా గొప్ప సేవ చేసిన వాళ్ళు అని నాకు అనిపించినటువంటి పెద్దల్ని కొంతమందిని ఇక్కడికి ఆహ్వానం చేయడం జరిగింది. అందులో ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఉండి, ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాలకి కార్యనిర్వహణాధికారిగా ఉండి, ఎడతెరిపి ఆయన యొక్క భక్తి అసలు అనన్య సామాన్యం. ఇలా భగవత్ సంబంధమైన మాటలు వింటూ ఉంటే ఇలా కళ్ళంబట నీళ్లు పడిపోతాయి. నాకు ఆయన భక్తి అంటే ఎంతో ప్రీతి. అందుచేతనే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఆహ్వానించాం.
వారు వారి శ్రీమతి గారు వచ్చారు. అలాగే మనకి ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానాలు కొండ మీద జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరాజు గారు, ఆయన చేసే సేవ చూస్తే నాకు చాలా మురిపింగా ఉంటుంది. ఏదో ఒక్కొక్కసారి దేవుడు కోసమే కదా గురువు గారు అన్నారు ఒకసారి నాతోటి. కారు డోరు తీసి పట్టుకుని ఎక్కిస్తూ ఉంటారు, అలుగుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, మాకేదో చేయలేదంటూ ఉంటారు. దేవుడి కోసమేగా మాట పడుతున్నది అని అన్నీ సర్దుకుపోతుంటారు. అంత తేలికేం కాదా పోస్ట్ జయో చేయడం. నిజంగా ఆయన ఓపిక, ఆయన సహనం అంత గొప్పవి. అందుకే ఆయనకి ఈశ్వర విభూతి కలగాలని శ్రీనివాసరాజు గారిని ఆహ్వానించాం. అలాగే ఈ దేశంలో కొన్ని కోట్ల మంది పిల్లలు ఒకప్పుడు హెపటైటిస్ బికి ఇంజెక్షన్ లేక వ్యాక్సిన్ లేక చచ్చిపోతుంటే విదేశాలలో ఆ శాస్త్రవేత్తలందరూ సమావేశమైనప్పుడు ఆయనకి అవసరం లేకపోయినా వాళ్ళ బంధువుతో కలిసి ఆ సభకి వెళ్ళారు. వెళితే అక్కడ కూర్చున్నటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా ఆ వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుంటుంటే మా భారతదేశంలో కోట్ల మంది పిల్లలు చచ్చిపోతున్నారు, మేము కూడా వ్యాక్సిన్ తయారు చేస్తాం, ఎలా చెయ్యాలి అని అడిగితే ఎందరో ఆయన్ని చూసి వికటాట్టహాసం చేశారు. భారతదేశం వ్యాక్సిన్ తయారు చేసుకుంటుందా, ఏ వెటకారం అనుకుంటున్నావా అని ఆయన్ని చూసి వెర్రి నవ్వులు నవ్వితే హాయిగా వడ్డించిన విస్తర్ లాంటి జీవితాన్ని పక్కన పెట్టేసి కనపడ్డ ప్రతి శాస్త్రవేత్తకి భారతీయ గౌరవాన్ని దేశభక్తిని మళ్ళీ గుర్తొచ్చేటట్టుగా మాట్లాడి తన ఆస్తినంతటినీ కూడా పణంగా పెట్టేసి చిట్ట చివరికి తన తల్లి శాంతమ్మ గారి యొక్క ఆశీర్వచనంతో ఎన్ని చోట్ల ఎన్ని అప్పులు చేసేశారు. ఆఖరికి ఉస్మానియా యూనివర్సిటీలో అనుకుంటాను ఒక శాస్త్రవేత్త సహకరిస్తే ప్రయోగశాల పెట్టి భారతదేశం గర్వపడేలా పిల్లలు చచ్చిపోవలసిన అవసరం లేకుండా కొన్ని కోట్ల మంది పిల్లలు బతకాలి, ఈ దేశం హెపటైటిస్ బికి వ్యాక్సిన్ తయారు చేసుకోగలదు అని సమున్నత గర్వంతో నిలబడాలని ఎంతో కష్టపడి ఆ వ్యాక్సిన్ తయారు చేసి ఇవాళ భారతదేశంలో ఇంతమంది పిల్లలు బ్రతకడానికి కారణమై అతి చౌకగా వ్యాక్సిన్ దొరికేట్టు చేసినటువంటి మహానుభావుడు, మాతృభక్తి పరాయణుడు, ఆ కంపెనీకి కూడా వాళ్ళ అమ్మగారు శాంతమ్మ గారి పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఇవాళ శాంతాబయోటెక్స్ అధినేత శ్రీ వరప్రసాద్ రెడ్డి గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారు దంపతీయుతంగా ఇక్కడికి వచ్చారు. అలాగే మాన్యులు ఇత పూర్వం ఎన్నో అధికార పదవులు అనుభవించినటువంటి వారు, చాలా విశేషమైన భక్తి కలిగిన వారు శ్రీ రాంబాబు గారని, వారు ఇప్పుడు పదవీ విరమణ చేశారు, కారణాంతరాల చేత రాలేకపోయారు. వారి యొక్క ధర్మపత్ని శ్రీమతి పద్మజ గారు వచ్చారు. ఇవాళ ఆవిడ ఊరిరింపులో కూడా పాల్గొన్నారు. ఆవిడ ఒక శాస్త్రవేత్త. ఆ కుటుంబం చేసేటటువంటి సేవకి వాళ్ళకి కూడా గోమాత యొక్క పరదేవత యొక్క అనుగ్రహం కలగాలని వాళ్ళని ఆహ్వానించాం. అలాగే ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం గారు, నిజంగా ఆయనకి ఇవాళ ఉన్నటువంటి ఒత్తిళ్ళలో ఒక గంట ఖాళీ ఉండడం కష్టం. కానీ ఇవాళ గోవులకి గోశాల కట్టి గృహప్రవేశం జరుగుతోంది, మీరు రావాలి అంటే ధర్మపత్ని సమేతంగా ఆయన కూడా వచ్చి మనందరినీ అలరిస్తూ చాలా దూరం ఆయన కూడా నడిచి వచ్చి గోవిందనామాలకి రోడ్డు మీద డ్యాన్స్ చేసి నా దగ్గర సెలవు పుచ్చుకుని వెళ్లే ముందు హనుమంతుడి వేషంలో కుప్పిగంతులేసి నమస్కారం పెట్టి వెళ్లారు. ఆయన ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ వచ్చి సభలో పాల్గొంటారు ఆయన. అలాగే అపారమైనటువంటి శివభక్తి తత్పరుడు, అసలు ఆ శివనామం చెప్తే ఒళ్ళు తెలియదు. భరణి గారు బయలుదేరదామా ఊరిరిగింపుకన్నాను, ఓ నేను సిద్ధం అని ఆ తెల్లలుంగియే గట్టిగా కట్టేసుకుని తలపాగా చుట్టేసుకుని ఆద్యంతం చిందులేస్తూ నృత్యం చేస్తూ భగవన్నామం చెప్తూ పరమ సంతోషంతో వచ్చారు తనికెళ్ళ భరణి గారు. ఆయన శివభక్తికి ఆయనకి అమ్మవారి అనుగ్రహం కలగాలని ఇవాళ భరణి గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఎందరో పెద్దలు ఎన్ని ఊళ్ళ నుంచో చిత్తూరు నుంచి నరేంద్రబాబు గారని, వారు ఎంత ధార్మికులు, ఎన్ని కార్యక్రమాలు చేశారో. అలాగే హైదరాబాద్ నుంచి సాయిబాబా గారని, ప్రతిరోజు కనీసం 200-300 మందికి కడుపు నిండా సుభిక్షంగా పలహారం అన్నం పెడతారు. ఆ దంపతులు వచ్చారు. చిత్తూరు నుంచి నరేంద్రబాబు గారు వచ్చారు. ఎన్ని ఊళ్ళ నుంచో అర్ధరాత్రి ఇంటికి వెళ్ళినా పేటేసి అన్నం పెడతారు తెనాల నుంచి సూర్యనారాయణమూర్తి గారి దంపతులు.
ఇలా ఎందరో నేను చెప్పడంలో ఎక్కడైనా పొరపాటు పడుతున్నానేమో. విశాఖపట్నంలో విశాఖపట్నం నుంచి 120 మంది బస్సులు కార్లు వేసుకుని వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చారు, తిరుపతి నుంచి వచ్చారు, చిత్తూరు నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు. నా బాల్య స్నేహితుడు మా గురువు గారు అబ్బాయి శివకుమార్ అని గోవులన్నిటికీ కాళ్ళకి గజ్జలు అవి కొని అవన్నీ పట్టుకుని ఇవాళ శేషాద్రి ఎక్స్ప్రెస్ లో దిగాడు. అతను భార్యా సమేతుడై వచ్చాడు. ఎన్ని ఊళ్ళ నుంచి ఎంత మందో వచ్చారు ఇవాళ, ఎన్ని టీవీ ఛానల్స్ గోమాత కోసం మేమందరం నడుం కట్టి ఈ కార్యక్రమాన్ని అంతటినీ రూపకల్పన చేసి అందిస్తామని వెంకటేశ్వర భక్తి ఛానల్, భక్తి ఛానల్, మా టీవీ, అలాగే ఈటీవీ, ఈటీవీ టూ, శ్రీ శంకరా ఛానల్, అలాగే HMTV, ఇలా ఎన్ని టీవీ ఛానల్స్, నాకు సరిగ్గా జ్ఞాపకం అన్ని ఛానల్స్ పేర్లు ఉన్నాయో లేదో తెలీదు. అన్నింటిలో నా ప్రసంగాలు రావడమే కానీ నేను చూసింది ఎప్పుడూ లేదు. కాకినాడ పట్టణ ప్రజల అందరి తరపున నేను కృతజ్ఞతలను ఆవిష్కరిస్తున్నాను. అలాగే నేను పేర్లు మర్చిపోవచ్చు, ఒకవేళ ఎవరి పేరైనా మరిచిపోయి ఉంటే దయచేసి నన్ను మన్నించవలసిందిగా ప్రార్థన. ఎందరో ఎంతమంది పెద్దలు, ఎంతమంది విజ్ఞులు ఎక్కడెక్కడి నుంచో బయలుదేరి వచ్చారు, వచ్చి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అన్నిటికన్నా దారుణం ఏమిటి అంటే కృతజ్ఞత. కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అంత ప్రేమతో వచ్చారు, వరంగల్ నుంచి ప్రొఫెసర్లు వచ్చారు, ఇంతమంది ఇంత ప్రేమతో వచ్చారు. అల్లారెడ్డి గారిని హైదరాబాద్లో పెద్ద ఆడిటర్, 5 నిమిషాలు ఖాళీ దొరకడం కష్టం ఆయనకి, ఆయన వచ్చారు. ఎంతమంది, ఒకరా ఇద్దరా? ఇవాళ అదిగో భువనేశ్వర్ నుంచి ఆయన వచ్చారు. ఎంతమంది మిత్రులు, ఎన్ని ఊళ్ళ నుంచి, ఇంకా నాకు ఎన్ని SMS పడిపోయాయో భక్తిలో లైవ్ చూసి. గురువుగారు నాకు తెలియలేదు మేమందరం కూడా వచ్చేద్దాం కదా అని. నిజంగా ఇది నేను ఏ లైవ్లోనో ఎక్కడో ఈ గోశాల ప్రారంభోత్సవం గురించి, దీని వైభవం గురించి చెప్పి ఉండి ఉంటే బహుశా ఇవాళ కాకినాడలో ఊరేగింపు ఉండదు. తోక అయ్యప్ప స్వామి గుళ్ళోనూ, తల గృహప్రవేశంలోనూ ఉంటుంది. ఇంకా నడవడానికే ఉంది, ఇప్పటికే అది నడిచి చాలా దూరం వచ్చేసిన తర్వాత ఇంకా అయ్యప్ప స్వామి గుళ్ళోంచి రథాలు బయటకు వస్తున్నాయి. అంత పొడుగునొచ్చింది ఆ ఊరేగింపు. ఇంకా నేను దాన్ని టీవీ ఛానల్స్ లో కూడా చెప్తే ఇంకా నడవడానికి ఏముంటుంది, నించుని అయిపోయిందని వచ్చేయాలంతే. అందుకే పేరు పేరున ఆర్తి ప్రకటించినటువంటి అన్ని ఊళ్ళల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నాను. తణుకు నుంచి అదిగో మా డాక్టర్ కృష్ణారావు గారు వచ్చారు. ఎన్ని ఊళ్ళు, ఎన్ని ఊళ్ళ నుంచో, ఎన్ని రాష్ట్రాల నుంచో ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమంలో, మా కామినేని డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, ఆయన భార్య, ఆయన కూతురు పద్మజ గారు, ఎండోమెంట్స్ కమిషనర్ అనురాధ IAS గారు, ఆవిడ, ఆవిడ భర్త గారు, కొడుకు. నిజంగా ఇవాళ ఆవిడ ఎంతో హడావిడిగా ఉన్నప్పటికీ కూడా అమ్మ తప్పకుండా రావాలంటే అన్ని కార్యక్రమాలు ముగించుకుని మధ్యాహ్నానికి వచ్చి ఊరిరిగింపులో ఆవిడ కూడా నడుచుకుంటూ వచ్చి, వాళ్ళందరూ అతి సామాన్యుల, వాళ్ళందరూ IAS ఆఫీసర్లు, ఏమీ తెలియని వాళ్ళల్లా. పరప్రసాద్ గారు, వీళ్ళందరూ ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చున్నారు సామాన్యుల్లా. అది కదూ భక్తి అంటే. ఎందుకు పనికి మాలిన నేను వీధికి ఎక్కి మాట్లాడుతున్నాను, వినా మార్గం లేక. గుంటూరులో సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు శృంగగిరి పీఠానికి ఇస్తారు. ఆ గుంటూరులో ఆయన నిర్వహించేటటువంటి శారదా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారికి ఆయన చేయించిన నగల విలువ కొన్ని కోట్లు ఉంటుంది. ఆయన ఒక సంవత్సరంలో చేసే కార్యక్రమాల యొక్క విలువ కొన్ని కోట్లు. నేను అబద్ధం ఆడలేదు. బహుశా ఆయన దగ్గర డబ్బుచ్చుకోనిటువంటి వాడు ఎవడైనా ఉంటే నేను ఒక్కడినేమో అనుకుంటున్నాను. అంతటి మహితాత్ముడు, ఎంత డబ్బు ఖర్చు పెడతారో, ఎన్ని ధార్మిక కార్యక్రమాలు చేస్తారో, శృంగగిరి పీఠానికి వెన్నెముక లాంటి వారు. మా హరిప్రసాద్ గారు వచ్చారు. అలాగే కొన్ని తరాలుగా కంచికామకోటి పీఠానికి అంకితమైపోయి ఆ సేవ చేయడంలో తరించిపోయేటటువంటి వ్యక్తులు. కంచికామకోటి పీఠం కామాక్షి పరదేవతా దేవాలయం యొక్క శ్రీకార్యం, ఇక మహానుభావులు ఆయన వచ్చారు. అలాగే మా శంకర్ గారు, వాళ్ళ అన్నయ్య గారు, మల్లన్నయ్య గారు, వీళ్ళందరూ కాంచీపురం పరిసర ప్రాంతాల నుంచి వచ్చారు. తమిళనాడులో ఒక MLAగా ఎన్నికైనటువంటి ఒక యువకుడు అఖిల భారత స్థాయిలో నిస్వార్థంగా
నియోజకవర్గానికి సేవ చేసినటువంటి వ్యక్తిగా అవార్డు అందుకున్నారు మయూరి అని. ఆమె ఆమె భర్త అంత గొప్ప శాసనసభ్యుడు. ఆయన ఇవాళ తమిళనాడు నుంచి బయలుదేరి వచ్చి ఆయన భార్యతో కలిసి ఇంత దూరం నడిచారు. నడిచి ఆయన ఊరిరిగింపులో పాల్గొన్నారు. కాకినాడ పట్టణం మురిసిపోవలసినటువంటి అమృతప్రాయమైనటువంటి సమయం కాదు ఇది. ఇంతమంది బయలుదేరి వచ్చారు. మీ అందరూ కూడా రేపు కూడా చక్కగా ఇలాగే తెల్లవారుజామున 4:30 దాటగానే గృహప్రవేశం అవుతుంది. గృహప్రవేశం అవగానే తులాభారాలు, సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, గోపూజ ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మీ అందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఒక్కసారి వాళ్ళందరూ కూడా చూసి సంతోషిస్తారు. కాబట్టి కొందరు ముఖ్యులైనటువంటి వాళ్ళని నేను వేదిక మీదకి పిలుస్తాను. వాళ్ళని చూసి అందరూ కాకినాడ వాళ్ళు ఆనందపడతారు. నేను వాళ్ళు వచ్చారని చెప్పాను. నిజంగా చెప్పండి, మీ అందరికి ఒకసారి వాళ్ళని చూడాలని ఉందా లేదా? నాకు తెలుసు మీకు ఉంటుందని. అయ్యా ఒక్కసారి వెళ్ళి బ్రహ్మానందం గారు వచ్చేసి ఉంటే ఆయన్ని, తనికెళ్ళ భరణి గారిని, వాళ్ళని కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా పిలవండి. విశ్వనాథ్ గారు మహానుభావుడు, కళా తపస్వి, మోకాళ్ళు పాపం వంగట్లేదు. అలాంటి వ్యక్తి నిన్న మధ్యాహ్నం వచ్చి ప్రవచనం దగ్గర నుంచి కొబ్బరికాయ కొట్టి ఊరిరిగింపు ప్రారంభం చేసి ఇవాళ ఆయన నడిచారు ఊరిరిగింపులో. ఇంతమంది మాన్యులు, ఇంతమంది పెద్దలు వచ్చారు. కొంతమందిని వేదిక మీదకి పిలుస్తాను. నేను కామకోటిని నమ్ముకున్నవాడిని. కామకోటి జగద్గురువులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంటే నాకు ప్రాణం. వారికన్నా నాకు ఏదీ జీవితంలో ఎక్కువ కాదు. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ఎంతో, కలియుగంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అంతే. నాకు ఆయన అంటే ప్రాణం. ఆయన నాకు దైవం, ఆయన నాకు సర్వస్వం. నేను ఏ ఆలోచన చేసినా ఆయన అంగీకరిస్తారా, ఆయన సంతోషిస్తారా అని ఆలోచిస్తుంటాను. నాకు వారంటే అంత భక్తి. అందుకే ఆ మహాస్వామి వారి యొక్క ఆశీస్సులను అపేక్షిస్తూ మొట్టమొదట కామకోటిపీఠ శ్రీకార్యం, అలాగే కామాక్షి పరదేవత ఆలయానికి గొప్ప సేవ చేస్తున్నటువంటి వ్యక్తి మహానుభావులు చల్లా విశ్వనాథ శాస్త్రి గారు, వారి కుటుంబం చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరూ కామకోటిని సేవిస్తున్నారు. ఇప్పుడు ఒకరు పీఠానికి శ్రీకార్యంగా ఉన్నారు, ఒకరు కామాక్షి దేవాలయానికి శ్రీకార్యంగా ఉన్నారు. వారు రావడం అంటే కామకోటి పీఠం రావడంతో సమానం. అందుకే వారిని వేదిక మీదకి రావలసిందిగా కోరుతున్నారు. అటువంటి పెద్దలు వచ్చినప్పుడు నేను కూర్చోవడం మర్యాద కాదు కాబట్టి లేచి నిలబడతాను నేను కూడా. అలాగే ఇవాళ మనకి పుష్కరాలు రాబోతున్నాయి. ఆ పుష్కరాల నిర్వహణ కోసం దేవాలయాల్ని సమాయత్తం చేయడంలో అనితర సాధ్యమైనటువంటి కృషి చేస్తున్నటువంటి ఎండోమెంట్స్ కమిషనర్ శ్రీమతి అనురాధ గారు ఐఏఎస్, ఆవిడ్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మనం ఇక్కడ గోశాలని కట్టి దానికి గృహప్రవేశం చేస్తున్నామంటే ఎంతో సంతోషించి నారాయణి అమ్మ బంగారు కోవిల కట్టిన మహానుభావుడు కొన్ని వేల ఆవులు పోషిస్తున్నారు.